पर बापूजी हमारा है। सारिकाम सारिकाम जय मार्कंडेय तेलंगाणा कोसम अलपेरगनी पोराटम चेसिन तेलंगाणा पोराट योधुडु कुंडा लक्ष्मी बाबूजी गारी 8వ వర్ధంతి పురస్కరించుకొని జగిత్యాల పద్మశాలి శివ సంఘం వారిచే ఏర్పాటు చేయబడిన ఈ కుండ లక్ష్మీ బాబుజీ కాంస్య విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। బాబుజీ గారు మూడు ఉద్యమాలు మూడు తరాల ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి మనందరికీ ఆదర్శనీయులు। వారు చేనేత భక్తులు బాగుపడాలని ఎంతగానో చేనేత కార్మికులకు ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఆనాటి చేనేత మంత్రి గారైనటువంటి ఎల్లమ్మ గారి సహకారంతో చేనేత సహకార చేనేత రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు। అలాగే మన పద్మశాలి ముద్దుబిడ్డైనటువంటి కుండలక్ష్మి బాపూజీ గారి వర్ధంతి వేడుకలు మనం ఘనంగా నిర్వహించుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ మరియు ఈ 21వ తారీఖున వారి జయంతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మన పద్మశాలి సేవా సంఘంచే ఇక్కడే నిర్వహించడానికి మనం చేస్తున్నాం। కాబట్టి ఆ రోజు కూడా పద్మశాలి కులమందరూ అధిక సంఖ్యలో పాల్గొని వారి జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేదికపైన అందరిని కోరుకుంటున్నాం। ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ 80వ వర్ధంతి పురస్కరించుకొని ఈ రోజు కొండ లక్ష్మణ్ బాబూజీ గారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది పద్మశాలి సేవా సంఘం తరఫున। అలాగే 20వ డేటున కొండ లక్ష్మణ్ బాబూజీ జననామా దినోత్సవం కాబట్టి ప్రతి సంవత్సరంలో ఘనంగా విగ్రహాన్ని స్థాపించుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది। అలాగే జన్మదినం రోజున కూడా ఘనంగా నిర్వహిస్తా అని చెప్పి చెప్పుకుంటూ ముఖ్యంగా పద్మశాలి కులబంధువులు పద్మశాలి కులబంధువులు అందరూ గర్వించిన విషయం తను ఎక్కడ పుట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి వాంకడ గ్రామంలో పుట్టి అతను పద్మశాలి ఔన్నదత్యాన్ని చాలా పాటుపడి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణ సాధన గురించి కూడా తన లేనటువంటి నిలవేరగలు ఇది కూడా ఇచ్చాడు। అలాగే ఎన్నో పద్మశాలి కులం ఉన్నందుకు చేనేతకు కార్య చేనేతకు చేయాలని ఎన్నో కార్యక్రమాలు చేశాడు। వాళ్ళ ఆశీర్వాదాలు ఏంటి చేనేత భక్తులు బాగుపడాలనే ఒక ఆశీర్వాదం ఉండే ఎవరు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ పద్మశాలిలో ఒక భక్తులు బాగుపడేలా ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క భక్తులు బాగుపడాలని సదా కేసీఆర్ గారిని గౌరవ కేటీఆర్ గారిని కోరుకుంటున్నాను।